నా పేరు వేమలపల్లి సీత. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నానమ్మా. నేను ఈ ధ్యానంలోకి 2021 జూలై నెలలో వచ్చానమ్మా. ఒకరోజు యూట్యూబ్లో చూశాను నాన్న, సాయి సచ్చరిత్ర గురించి వస్తుందన్నమాట. అది భీమినేని వంశీకిరణ్ గారు చెప్తున్నారు. అప్పుడు చెప్పారమ్మా, పిఎంసీ అనే ఛానల్ ఉంటుంది, అది చూడండి. మీరు ధ్యానం అంటే రెండు చేతుల్లో ఏళ్ళు పెట్టేసుకొని, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని, కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అని చెప్పారు నాన్న. నాకు ఫస్ట్ టైమే పత్రిజీ కనిపించారు ఆ రోజు. కానీ నాకు పత్రిజీ అని తెలీదు. అప్పటి నుంచి నేను పిఎంసీ చూస్తూ తర్వాత అక్టోబర్లో పత్రిజీని కలిశాను నాన్న. నేను ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత, అంటే ధ్యానానికి ముందు నేను ప్రాపంచికంగా ఉన్నాను, ధ్యానం తర్వాత నా ఆత్మ చాలా ఉన్నతి కలిగింది నాన్న. నా ఆత్మ ఉన్నతి కోసం నేను పిఎంసీని నా లైఫ్లో మర్చిపోలేను నాన్న. ఇంకా నా జీవితం అంతా ధ్యానం చేసుకుంటూ పత్రిజీని తెలుసుకుంటూ ఉండడమే నా ధ్యేయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసీ ఛానల్ వారికి థ్యాంక్ యూ.